అక్రమ కేసుల వేధింపులకు గురైన గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ మంగళగిరిలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడిని కలిసి తాను పెట్టని పోస్టులను పెట్టినట్లుగా ఎడిటింగ్ చేసి సిఐడి మోపిన అక్రమ కేసుల గురించి తెలిపారు విచారణ పేరుతో జరిగిన మానసిక వేధింపులు తదితర వివరాలను తెలియజేశారు ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు కింజారపు అచ్చెన్నాయుడు సాయికృష్ణ కండగా ఉంటామని అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని రానున్న రోజుల్లో ప్రజాగ్రహానికి వైకాపా ప్రభుత్వం కొట్టుకుపోవడం ఖాయమని అన్నారు ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతూ పౌరుల ప్రాథమిక స్వేచ్ఛను పార్టీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడు దగ్గర నుండి విద్యార్థులు మహిళలను సైతం వదలకుండా అక్రమ కేసులతో ప్రభుత్వం వేధింపులకు గురి చేస్తుందని అన్నారు న్యాయస్థానాల ముందు అక్రమ కేసులు నిలబడవు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం యావత్ పౌర సమాజం కలిసికట్టుగా కదలి రావాలని అక్రమ కేసులతో ఇబ్బందులకు గురి చేస్తున్న సిఐడి అధికారుల వివరాలు అన్ని సేకరించాలని వారు సూచించారు నిత్యం పోరాటం చేసే సోదరుడు రావిపాటి సాయికృష్ణ మీద అక్రమంగా సిఐడి కేసులు పెట్టి రీసెంట్ గా వేధిస్తూ రోజుల తరబడి సిఐడి ఆఫీస్ చుట్టూ డీజీపీ ఆఫీస్ చుట్టూ తిప్పిన సందర్భంలో సాయికృష్ణకి సంఘీభావం తెలియజేయడం కోసం ఈ రోజు సాయికృష్ణ గారి ఇంటికి రావడం జరిగింది ఎన్ని అక్రమ కేసులు పెట్టినా నాకు తెలిసి సాయికృష్ణ లాంటి ఒక పోరాట పటిమ ఉన్న యువ నాయకుణ్ణి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భయపెట్టలేదు కాబట్టి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను ఆపేసిన రోజు ప్రభుత్వం మీద పోరాటం చేసే వాళ్ళు కూడా ఎలాంటి పోరాటాలు చేయాల్సిన అవసరం లేని పరిస్థితి వస్తుంది కాబట్టి సిఐడి గాని అలాగనే సాధారణ పోలీస్ శాఖ వారు గాని అక్రమ కేసుల ద్వారా ఉద్యమకారుల్ని పోరాటాలు చేసే వాళ్ళని నియంత్రించలేరు లేదా భయపెట్టలేరు అని తెలుసుకోండి జై అమరావతి జై ఆంధ్రప్రదేశ్ సాయికృష్ణ చేసే ప్రతి కార్యక్రమానికి పోరాటానికి ఆంధ్రప్రదేశ్ పరిరక్షణ సమితి ఎప్పుడూ అండగా నిలుస్తుందని ఇంకోసారి చెప్పడానికే ఈరోజు సాయికృష్ణ గారికి సంఘీభావం తెలియజేయడానికి వచ్చాను